స్వాగతం. నేను మేయామణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎమ్మెల్యే వెలగపూడిపై వైసీపీ నాయకుల దాడి. టీడీపీ నాయకులు అరెస్టులకు నిరసనగా చంద్రబాబు కాకడాల ప్రదర్శన. టీడీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వైసీపీ నేత. బ్రతికుండగానే చనిపోయాడంటూ పెన్షన్ రద్దు చేసిన గ్రామ వాలంటీర్. టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రోడ్డుపై బైఠాయించారు. తూర్పు నియోజకవర్గం రామకృష్ణపురంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడిని వైసీపీ కార్యకర్తలు శంకుస్థాపన చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో కొంత సమయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో సర్దు మరిగినప్పటికీ తమ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే వెలగపూడి తీవ్రంగా విభేదించారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నందు రక్తదానం చేసిన రక్తదాతలకు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ సన్మానించారు. డాక్టర్ సింహాచలం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సూపరింటెండెంట్ జగన్మోహన్ రెడ్డి, సర్వేజన ఐక్యవేదిక సంస్థ గొరిపిల్లి పరి, ఎస్ఎస్ఎస్ సేవా సంస్థ బద్రీనాథ్, ఫ్రెండ్స్ సంస్థ స్వరూప్, అబ్దుల్ కలాం సేవా సంస్థ ప్రవీణ్, మానవ సేవా సంస్థ భాను అనిల్ మరియు రాజీవ్, భవానీ, శంకర్, అచ్చు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లిలో ఈ రక్త దాతలకి స్వచ్ఛంద సంస్థల వారికి 17 మందికి మనం ఉత్తమమైనటువంటి సేవలు అందించినందుకు గాను వారికి సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ రక్తదానం అనేటువంటిది ప్రోత్సహించి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రక్తదానాన్ని చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రక్తదాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రలోభాలకు
అరకు లోంగనే టీడీపీ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని ఆ పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ నాయకుల అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఇందులో భాగంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, బొండ ఉమాతో కలిసి కాగడాలు పట్టుకుని నిరసన తెలియజేశారు. బీసీ నాయకుల మీద దాడులు వెంటనే ఆపేయాలి. బీసీ నాయకుల మీద దాడులు వెంటనే ఆపేయాలి. బీసీ నాయకుల మీద అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలి. ఎస్సీ నాయకుల మీద దాడులు వెంటనే ఆపేయాలి. ఎస్సీ నాయకుల మీద అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలి. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలి. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ దాడులు వెంటనే ఆపేయాలి. అవినీతి ఆరోపణలపైన ఎంక్వైరీ చేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీ మీద అక్రమ దాడులు ప్రతిపక్ష నాయకుల మీద రౌడీ వేధింపులు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి. బీజేపీ కేంద్రంలో రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సాధించిన విజయాలు, బడుగు బలహీన వర్గాల వారి కోసం 160 రకాల సంక్షేమ పథకాలు, జనజాగరణ పేరుతో రూపొందించే కరపత్రాలను ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ జన్మభూమి వంటి వందల ఏళ్ల సమస్యలను పరిష్కరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అనంతరం కేఎన్ఆర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి బారిన పడకుండా సరైన సమయంలో లాక్డౌన్ విధించి 130 కోట్ల దేశ ప్రజల ప్రాణాలను కాపాడి ప్రపంచ నేతగా మోదీ ప్రజల గుండెలో నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాజువాక నాయకులు శశిధరన్ పిల్లై, సిరిసపల్లి నూకరాజు, దాస్ సిరిసపల్లి అప్పారావు, గొంతిన దేముడు తదితరులు పాల్గొన్నారు. పౌర చట్టాన్ని తీసుకునే విధంగా ఒక అడుగు వేయటం జరిగింది. అలాగే ఈ దేశంలో ఏదైతే అందరికీ కూడా తలమానికంగా ఉండి దేశానికి అత్యంత శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడిగా కొలుస్తూ దేశానికి ఆయనే ఆదర్శం అని చెప్పి మన రాజ్యాంగంలో మొదటి పేజీలో ఆయన గురించి మనం రాసుకునే ఆ రాముడు పుట్టిన చోట రామ మందిరం లేకపోవటం అనే దురదృష్టకర పరిణామం నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం 400 సంవత్సరాల పాటు చేసిన పోరాటానికి ప్రతీకగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ చట్ట పోరాటం తర్వాత ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ధర్మిళ మొన్ననే దానికి ఏదైతే పనులు ప్రారంభమైన కార్యక్రమాన్ని జరగడం జరిగింది. ఆ విధంగా పూర్తిగా రామ మందిర నిర్మాణం కోసం సాకారం అవటం, అలాగే దీంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలో ఎవరు పౌరులు ఎవరు పౌరులు కాదు అనే విషయం పైన స్పష్టం చేస్తూ ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత, ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఒక మార్పు చేసి సిటిజన్షిప్ సంబంధించిన అంశాన్ని లేవనెత్తి ముందు తీసుకెళ్లి ఇటువంటి 4 చారిత్రాత్మక అంశాలతో పాటు కోవిడ్ ఎదుర్కొనే విధంగా దేశ ప్రజలందరూ తయారవ్వాలని చెప్పి ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి ఈరోజు కోవిడ్ నేపథ్యంలో ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాలు అనేక రకాల ఇక్కట్లు పడుతున్నారో వాళ్ళందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట అయ్యడం జరిగింది. చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు కూడా అంతే ఊతం ఇచ్చే విధంగా అనేక రకాల రక్షణలు అలాగే అనేక రకాల ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తిరిగి స్వయం సమృద్ధి భారత్ సాధించలో ఈ సంవత్సరంలో సాధించినటువంటి ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, రామ మందిరం మరి స్టార్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 160 సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని జనజాగరణ పేరుతో ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు వారం రోజుల పాటు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడానికి ఈ రోజు మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మా గాజువాక ఇన్ఛార్జి శశిధరన్ పిల్లయ్య గారు, సిరిసపల్లి నూకరాజు గారు, దాస్ గారు మేమంతా కలిసి ఇంటింటికి వెళ్లి ఈ కరపత్రాల ద్వారా
కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న దాని మీద ప్రతి ఒక్కరికి అవగతం కావాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పాంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రం అంతా ఎలా జరుగుతుందో అదే విధంగా 72వ వార్డులో ఈ రోజు పాతకన్నవాని పాలెంలో రామాలయంకుండా మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వార్డులో ఉన్న 19 పోలింగ్ బూతుల్లో కూడా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతుందని తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరికి మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు తెలియాలి, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి తెలియాలి. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు టర్మ్ లో ఒక సంవత్సరం పూర్తి అయిన ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అదే మాదిరిగా అభివృద్ది పనులు చేపట్టినటువంటి ఇదంతా జనాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 30 తారీఖు దాకా ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని భాగంగా ఈ రోజు ఈ 72 వార్డులో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ ఒక ఇనాగురేషన్ కి మన ఎమ్మెల్సీ గారు కూడా రావడం జరిగింది. ఆయన అన్ని వివరంగా చెప్పారు. ఈ భారతీయ జనతా పార్టీ ఒట్లే ఇంకా ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ లేదు, టీడీపీ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఒకటేనని జనాలు కూడా తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపే ముగ్గు చూపిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇదంతా అభివృద్ది కార్యక్రమాలు చేయగలుగుతారు. కాబట్టి ఈ జనాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి అందరూ కోరుకుంటున్నారు. దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు అన్ని గ్రామాల సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిఐటియు నేత జి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు శిలానగర్లో గోడపత్రికను ఆవిష్కరించి అనంతరం కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి నెలకు 10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందించాలని, అలానే కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మే చర్యలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవతి మణి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి వచ్చి ఇప్పటికే 3 వారాలు 3 నెలలు అయింది. ఈ 3 మాసాల్లో అన్ని తరగతుల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరికీ పనులు లేవు, దీనికి మందు లేదు కాబట్టి ఇళ్ళకే పరిమితం కావాలనేటువంటి ప్రకాశంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం ఉన్నారు, ప్రాణభయం కాబట్టి. అయితే ప్రభుత్వ బాధ్యత ఏంటి? మరి కరోనా వ్యాధి కంటే ప్రమాదమే ఆకలి. మరి ఆకలి తీర్చేదానికి ఈ పేద ప్రజానేకానికి పనులు లేని వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 1,000 కోట్ల బడ్జెట్ ప్రకటించడం చెప్పినప్పుడు కూడా కింద స్థాయిలో ఏమి ఒక రూపాయి కూడా రావడంలా. దీని పరిస్థితి ఏంటనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎంతకాలం మాయ చేయగలదనేది దీంట్లో ముఖ్యమైన పాయింట్. కాబట్టి సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా అన్ని సచివాలయాల దగ్గర 16వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఇంటికి కరపత్రాలు పంచి అలాగే పోస్టర్లు ఆవిష్కరించి ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఆ ధర్నాలు జయప్రదం చేయడం కోసం చెప్పి సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది. దీనికి ప్రజలంతా కూడా సహకరించాలి. ఆ రకంగా ప్రజల్లో ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగొస్తుంది. ఆ రకంగా ప్రజల్లో ఐక్యత లేకపోతే ప్రజలు తమ గుర్తించలేదు అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ కరపత్రాలు ఈ పోస్టర్ ద్వారా వచ్చేటువంటి అవేర్నెస్ని గుర్తించి గమనించి మన మౌలిక సమస్యలు కాబట్టి ప్రజలంతా కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. ముఖ్యం అలాగే 10 కేజీల బియ్యం 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి, అలాగే 10 కేజీల బియ్యం అది కూడా 3 నెలల పాటు ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ మనం పెట్టడం జరిగింది. అన్నిటికంటే కీలకం ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మేసే ప్రయత్నం చేస్తాం అన్నమాట. దాన్ని విరమించుకోవాలని చెప్పి చెబుతా ఉన్నాను. రెండోది సందర్భ సంక్షేమే అని చెప్పి 8 గంటలు పొందినం. ఆ రోజు పెద్ద రక్తతర్పులు చేస్తే కానీ రాలా. మరి అట్లాంటి 8 గంటలు పొందినం, ఇవాళ 12 గంటలు చేస్తున్నాడు మోడీ. కార్మిక చట్టాలు మార్చేస్తున్నాడు, సెలవులు రద్దు చేస్తున్నాడు. ఈ అట్లా కార్మికులు మరింత భారం పెట్టడం ద్వారా పెట్టుబడిదారులకి కార్పొరేటర్కి సహకారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరం. ఈ దేశం బాగుందంటే ప్రభుత్వ రంగం ఆ రంగాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. అలాగే 200 రోజులు కనీసం ఉపాధి
గజ్వాక నియోజకవర్గం జాతీయ స్థాయిలో బాక్సర్గా విజయాలను అందుకున్న మిరిండా జన్మదిన వేడుకలను కృష్ణదేవరాయ పార్క్లో అతని మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూటి రమణ మరియు వైసీపీ గజ్వాక యువ నాయకులు జాగర పుస్త్రిను ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కటింగ్ చేస్తారు. అదేవిధంగా గజ్వాక పిహెచ్సిలో వైద్య సిబ్బందికి పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సందీప్, శివగణేష్, శనివాడ సురేష్, సునీల్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ బర్త్డే ఫంక్షన్ సందర్భంగా కరోనా వ్యాధి మీద మరి సేవలు అందిస్తున్న మా వైద్య సిబ్బందిని గుర్తించి తనకు చూసిన సహాయాన్ని అందించినందుకుగాను అతనికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎంతకంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి తనవంతు సహాయ సేకరణలు అందించవలసిన అవకాశాలు కానీ ఆలోచనలు కానీ భగవంతుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి తనకి మంచి మంచి ఆలోచనలు ప్రసాదించిన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మిగతా సభ్య సమాజానికి కూడా తన వంతు తనవంతుగా భాగస్వామిగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యతగా స్వీకరించి అందరికీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి చేసుకోవాలని. తమ్ముడు జాతీయ బాక్సర్ మిరిండా యాదవ్ జన్మదిన సందర్భంగా ఈరోజు గజ్వాక పిహెచ్సిలో మరి వైద్య సిబ్బందికి కరోనా మహమ్మారి గురించి రాత్రంగా బహుళనక కష్టపడుతున్న మరి వైద్య సిబ్బందికి మరి తన వంతు ఎంతకంత చేయాలని సేవ దృక్పథంతో ఈరోజు ఫ్రూట్స్ మరియు బ్లడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మరి మన కృష్ణదేవ పార్క్లో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. మన 76వ అభ్యర్థి మన దుర్గ్రావణ గారు మరి యువ మిత్రులందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మన మిరిండ యాదవ్ జీవితంలో మంచి మంచి సేవకరణం చేస్తూ ఇది ఇంకా ఉండే స్థానానికి ఎదగాలని కోరుకుంటూ మీ అన్న జాగ్రత్తను మిత్రులందరి తరఫున ఎక్కువసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి ఆంధ్ర రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యొక్క ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి మార్తుపూడి పరదేశి అన్నారు. చినగంచాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన టీడీపీ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి కన్నా అవినీతికే పెద్దపీట వేశారని, నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం అవినీతి పాలనతోనే రాష్ట్ర 5 ఏళ్లు పాలించారని మండిపడ్డారు. అయితే టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టులతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే అచ్చెన్నాయుడిని కాపాడేందుకు టీడీపీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో భూపతిరాజు శ్రీనివాసరాజు, దొడ్డి రమణ, రాజాన రామారావు, రెడ్డి జగన్నాథం, ఇమ్రాన్, సౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ కుంభకోణంలో 150 కోట్లు కొన్న కుంభకోణం జరిగింది. దాన్ని సిబిఐ మన ఏసీబీ అధికారులు ఏదైతే వాళ్ళు ఆయన లెటర్ మీద ఈ యొక్క కుంభకోణం జరిగిందో అవన్నీ కూడా పరిశీలన చేసి ఏసీబీ వారు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మరి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది. ఏదైతే చట్టం ఉందో మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో చట్టం పని దానికి తీసుకెళ్తుందని ఏదైతే అన్నారో అదేవిధంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చట్టం అనేది కుంభకోణం అనేది ఎవరు చేసినా ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, కులాలని మతాలకి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించే బాధ్యత ప్రభుత్వం మీద పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటారు. దాని మీద ఆయన అరెస్ట్ తీసుకొస్తే దాన్ని కిడ్నాప్ చేశారు. మరి మీ అయ్యాంలో పోలీసులు ఉండేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ వేరే ప్రభుత్వంలో పోలీసులు ఉండాలి లక్షలైట్లు కిడ్నాప్ చేశారంటే ఒక పోలీస్ అధికారుల్ని ఏసీబీ అధికారులని సిబిఐ అధికారులని లక్షలైట్లతో పోల్చడం అనేది మరి మీరు 40 సంవత్సరాలు సర్వీస్ మీరు సీనియర్ అంటున్నారు, 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా చేశారు, 150 కోట్లు మీ అయ్యాంలో జరిగిందంటే దాన్ని మీరు కూడా ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలని మీరు చెప్పాలి తప్ప ఉంటుంది ప్రభుత్వంపై. మరి అలాగే అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన 150 లారీలు కొని అది ఇన్సూరెన్స్ దొంగ ఇన్సూరెన్స్ పెట్టి ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే ప్రజలకి ఎవరికి కూడా ఉపయోగపడకుండా ఇన్సూరెన్స్ రాకుండా మరి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయించి దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే మరి అదే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా మరి నిన్న అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే కులాలకి మతాలని అంటే అది కట్ట అంటిపెట్టడం అనేది మేము దాన్ని ఖండిస్తున్నాం. తప్పు చేస్తే
सीबीआई अधिकार यानी वाले शिक्षे बाध्यता शिक्षे अरगति रईटस वाले एवर तपूारा कोर्ट में तेल पड़ीर तपूारा लेदी तपूद निरूपच्छे अंत का अरेस्ट व्यक्त अड्डो रोड धर्ना चेयड़ अने अभी कुतंत्र तप प्रजास्व विजयनगर जिला गणपति नगर मजी एमएलए कोंडपल्ली अप्पलनायुडु आध्र्यन तेलुगुदेश श्रेणु ग्रामा जरूरत अन्यानी विवरी तहसीलदार अरुण कुमारी की विनती पत्र अंदर वाली वैसीपी कार्यकर्त पानेदेश कार्यकर्त सानुभूति परक संक्षेम पधका अंदक चेस्ट वारी पेन रद्द चय ब्रतिको चलू तोगनी आरोप टीडीपी कार्यकर्त विवक्षता चूपते चूस्त ऊरको बम्मनी वारी సందర్భంగా హెచ్చరించారు మన మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే వాలంటీర్గా వస్తుందో వాలంటీర్గా వస్తుందో పూర్తిగా వాలంటీర్ వివక్ష పింఛన్ ఇవ్వబడుతుంది అని చెప్పి చనిపోయారని సంగతి కూడా మీ నోటీస్ కూడా ఉంటుంది వచ్చినట్టు పర్వం మళ్ళీ మీ దగ్గరికి రావడం అధికారులు చుట్టూ తిరగడం మేము చనిపోలేదు బతికే ఉన్నామని మీ దగ్గర సర్టిఫికేట్ చేయడం ఈలోపు 3 నెలల కాలం పట్టాయి మండల రెవెన్యూ అధికారి గారికి ఓ రిప్రజెంటేషన్ గడిచిన సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాలు వివిధ శాఖల వారీగా కూడా ఇచ్చాం గ్రామాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఎవరకైతే పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో అన్యాయంగా ఎంత దారుణమైన అంటే పేదవాడికి పింఛన్ ఇవ్వబడుతుంది ఇస్తే వీడు తెలుగుదేశం పార్టీకి సింపథైజర్ అని చెప్పి చనిపోయాడని రిపోర్ట్లు కూడా గ్రామ వాలంటీర్లు రిపోర్ట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి తదుపరి వాళ్ళు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడం అన్నీ చేసుకొని సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం అనేక విషయాల్లో ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో విత్తనాలు కావాలన్నా ఏ ప్రజలకు ఇచ్చినా ఏ సంక్షేమ పథకం వాళ్ళకి దరిచేరాలన్నా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళండి మీకు ఏది కావాలో అది వస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు ఇది ఇవ్వమని చెప్పి డైరెక్ట్ గా వాలంటీర్లు అనేక సందర్భాల్లో చెప్పిన సంఘటనలు ఉన్నాయి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏ పద్ధతిలో చేసుకున్నా సరే పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్ గా చేస్తే మా వాళ్ళు కూడా మీకు సహకరించే పరిస్థితి ఉంటుంది కానీ వ్యవస్థత చూపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలియజేయడానికి ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం ఒకవైపు ఇలాంటి అన్యాయాలు చేస్తే సంక్షేమ పథకాల్లో రెండో వైపు చూస్తే చంపావతి నది ఇసుక దందాలు అయితే దారుణంగా ఉన్నాయి ఎనక నుంచి 50-60 లారీలు పోతా ఉన్నాయి నామకే వాస్తగా 1-2 ట్రాక్టర్లు తెచ్చి కేసులు పెట్టాం పట్టుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు ఇసుక అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందిన నేతలు ఇసుక దందాగిరి చేయడం వల్ల మన ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే రెండవ వైపు ఏ గ్రామంలో చూసినా సరే మా కార్యకర్తల మీద దౌర్జన్యకాండ చేస్తా ఉన్నారు మధురవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల కృష్ణమూర్తి పాత్రులు ధన సహాయంతో విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలని సైతం లెక్క చేయక వార్తలు సేకరిస్తున్న విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ పిల్ల సూరిబాబు పిల్ల లక్ష్మణ పాత్రుడు పిల్ల అవినాష్ పీవీజీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం జరిగింది దాని నిమిత్తం అలాగే మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పర్యాటక
శాఖ మాచులు అవంతి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా మరి మొన్న 12వ తారీఖున నిరుపేదలందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్లో మరి ప్రభుత్వ సహాయం కాకుండా మరి ఈరోజు మా వార్డులో 7వ వార్డు కానివ్వండి 5వ వార్డు కానివ్వండి 6వ వార్డులో ఆ వార్డు అధ్యక్షులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా మంత్రి గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూరగాయలు అవనండి నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. మరి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి మధురవాడ జోన్ 1లో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పార్టీ తరపున సహాయము అందించాలని మరి అందరికీ మా కార్యకర్తలందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము మొన్న 12వ తారీఖున సుమారు 900 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కరోనా నిమిత్తం మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులు కూడా ప్రాణాలు తెగించి మరి మధురవాడలో ఈ కరోనాని అరికట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు పత్రికా విలేకరులందరూ కూడా ఎప్పటికప్పుడు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాన్ని చేరవేసి తద్వారా ప్రభుత్వం సహాయం కూడా అందించినటువంటి ఆ పత్రికా విలేకరులు కూడా ఏదో కృతాపత్యంగా మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మన పర్యాటక శాఖ మంత్రి వారిలో అవంతి శ్రీనివాస్ గారు జన్మదిన శుభ సందర్భంగా మరి పెద్దలు మరి సీనియర్ నాయకులు మాజీ సర్పంచి విష్ణుపాత్రుడు గారు ఆధ్వర్యంలో ఇంకో పెద్దలు పిల్ల సూర్యబాబు గారు మా నాయకులందరూ కూడా ఇక్కడ వ్యూజ్ అప్పారు లింగేశ్వరరావు రామారావు గారు మరి అలాగే కృష్ణపాత్రుడు గారు ధన సహాయంతో మరి 1500 మందికి నిరుపేదలందరికి కూడా గ్రామంలో మొన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది. కొంచెం వర్షం అనివార్య కార్యాల వల్ల మరి కొంతమందికి ఇవ్వడం ఆగిపోయింది. దాని నిమిత్తంగా ఈరోజు కూడా ఆ మిగతా ఉన్న జన ఉన్న కుటుంబీకులకి అలాగే ప్రెస్ వారు మీడియా వారు అందరికి కూడా ఏదో అతను ధన సహాయంతో ఈరోజు ఈ బియ్యం కందిపప్పు మినపప్పు ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి భగవంతుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని అలాగే మరి మంత్రివర్యులు ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని మరి వార్డు తరపున మరి ఈ ప్రజల తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాం. అలాగే మరి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి పాత్రి గారిని కూడా ఈ ధన సహాయం ఈ నిత్యావసర వస్తువులు పంచినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లా కృష్ణమూర్తి పాత్రి గారి ధన సహాయంతో 12వ తారీఖున చంద్రంపల్లి గ్రామంలో సుమారు 900 మందికి ఆ రోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది అవంతి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా. అదేవిధంగా నిన్న కూడా కొంతమందికి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మధురవాడ ప్రాంత పత్రికా విలేకరులకు అలాగే మీడియా ప్రతినిధులకు అందరూ కూడా ఈరోజు కరోనాలో వారు చేసిన సేవలు ఎవరు ఎనలేనివి. వారు కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అది నాయకుల దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా చేసిన సేవలకు మన కృష్ణమూర్తి పాత్రి గారు ఈరోజు వారి అందరికీ కూడా నిత్యావసర వస్తువులు వారి ధన సహాయంతో అందించడం జరిగింది. అదేవిధంగా మన మధురవాడ ప్రాంతంలో కరోనా గురించి కొంచెం విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా కూడా మాస్కులు ధరించి అందరూ దూరం పాటించి ఈ కరోనా నివారణకు అన్ని చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటూ ఈ అవంతి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృష్ణమూర్తి పాత్రుడి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే వెలగపూడిపై వైసీపీ నాయకుల దాడి. టీడీపీ నాయకులు అరెస్టులకు నిరసనగా చంద్రబాబు కాగడాల ప్రదర్శన. టీడీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వైసీపీ నేత. ప్రతికుండగానే చనిపోయాడంటూ పెన్షన్ రద్దు చేసిన గ్రామ వాలంటీర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు నమస్కారం.